తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో రాత్రంతా వాన దంచికొట్టింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇటు ఏపీలో కోస్తా, ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో మోస్తరు వర్షం పడుతుండగా వికారాబాద్, కామారెడ్డి, ఇటు ఏపీలోని ఒంగోలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు నిన్న ఇద్దరు గల్లంతు కాగా వారిలో ఒకరి మృతదేహం ఇవాళ లభ్యమైంది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరహాలగడ్డలో నిన్న ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమైంది. పాడి శంకర్రావు మృతదేహం గుర్తించారు స్థానికులు. మరో వ్యక్తి పాపారావు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.